लंबोदराय विद्महे महोदराय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। महोत्कटाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। विद्महे अस्तिमुखाय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। लंबोदराय विद्महे महोदराय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। महोत्कटाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। विद्महे अस्तिमुखाय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। लंबोदराय विद्महे महोदराय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। महोत्कटाय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती प्रचोदयात्। तन्नो दंती प्रचोदयात्। एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दंती
प्रचोदया तन्नो दन्ति प्रचोदया। ఈ రోజు కుర్మ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా అర్సాపల్లి కుర్మ సంఘం ఆధ్వర్యంలో మన గణేశి మండపాన్ని మన గణేశ విగ్రహాన్ని కూర్చోబెట్టడం జరిగింది। మరి ప్రతి రోజు మన గణేశుడికి ప్రతి రోజు పూజలు చేస్తూ అందరూ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి మరి ఆ దేవుని వేడుకుంటున్నాం। మరి సంఘం మా సంఘం ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నాలుగో సంవత్సరం మరి ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా గణేష్ విగ్రహాన్ని కూర్చోబెట్టి పూజలు చేయడం జరుగుతా ఉంది। మరి ఈ రోజు సంఘం ఆధ్వర్యంలో మరి అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది। సభ్యులందరూ కూడా విచ్చేసి మరి ఆ గణేషుడి ఆశీస్సులు కూడా తీసుకోవడం అనేది జరుగుతా ఉంది। మరి ఎల్లవేళలా ప్రతి సంవత్సరం మాదిరిగా ఎల్లవేళలా అందరూ మా సంఘ సభ్యులు గాని గ్రామ ప్రజలు గాని అందరూ కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం। మరి వచ్చే సంవత్సరం కూడా ప్రతిసారి కూడా ఈ గణేష్ విగ్రహాన్ని కూర్చోబెట్టి పూజలు చేయడం అనేది జరుగుతూ ఉంది। మరి సంఘ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు కూడా చేయడం అనేది జరుగుతుంది। భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం। అర్సాపల్లి కుర్మ సంఘం నిజామాబాద్ మేము ప్రతి సంవత్సరం గణేష్ మహారాజ్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది। ఇదే విధంగా ఇప్పుడు ఈ సంవత్సరం కూడా ప్రతిష్ఠించడం జరిగింది। ఈ అందరి హిందువులందరూ ఒక ప్రతి మన పండుగలకి ఒక విశిష్టత ఉంటుంది। దీనికి కూడా ఒక విశిష్టత ఏంటంటే మనం అందరూ కలిసికట్టుగా అందరూ పిల్లలు కానీ పెద్దలు కానీ మహిళలు కానీ అందరూ ఒకే దగ్గరగా కూర్చొని పూజలు చేసే విధంగా ఈ పండుగకి స్పెషల్గా ఉంటుంది। కాబట్టి అందరూ కలిసిమెలిసి పండుగను జరుపుకోవాలని హిందువులకి స్పెషల్గా మనకి పండుగలు కల్పిస్తూ ఉంటాయి। కాబట్టి అందరూ కలిసి సంతోషంగా పండుగలు జరుపుకోవాలి। మా అర్సాపల్లి కుర్మ సంఘం కూడా అందుకు చిన్న సహకారంగా ఇక్కడ అందరం కమిట్మెంట్తో చేయడం జరుగుతుంది। అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమం కూడా పెట్టడం జరుగుతుంది। అందరూ వచ్చి భక్తులు విజయవంతంగా దీన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను।